ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు వ్యవహరించాల్సిన విధి విధానాలపై అధిష్టానం ప్రత్యేక దిశానిర్దేశం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది టీడీపీ. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం రేణిగుంటలో జరుగుతుంది. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఇక్కడ ఏం శిక్షణ జరుగుతుంది, ఎలాంటి ఈ శిక్షణలో ఎలాంటి ఇది అవగాహన ఇస్తున్నారు ఏజెంట్లకి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జోన్లలో కూడా, జోన్లు అంటే మన జోన్కి సంబంధించి, ఏదైతే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా చిత్తూరు, అనంతపురం, ఇమారిక, ఈ 4-5 జిల్లాలకు సంబంధించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కూడా ఏదైతే మనం సజ్జలో చెప్పారు ఆ టైప్ శిక్షణ కాదు మేము ఇచ్చింది. ఏదైతే ఎన్నికల నిబంధనలు ఉన్నాయో దాన్ని అనుసరించి నిబంధనల ప్రకారం ఎలాంటి ఇవి జరగకుండా ఖచ్చితంగా కూడా నిబంధనలు పాటిస్తూ, ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనే దానిపైన ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు భారీ ఎత్తున ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కని విని ఎరుగని స్థాయిలో దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలుస్తా ఉంది. ఈ సందర్భంలో ఆ యొక్క ఏదైతే పోస్టల్ బ్యాలెట్ను కూడా ఏ విధంగా దాన్ని ఇచ్చేయాలని కోర్టులకు వెళ్ళారు, నానా విధాలుగా కూడా ప్రయత్నాలు చేసినారు వైసీపీ. కానీ నిన్న కూడా కోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదురు కావడం, యాజ్ ఇట్ ఈజ్గా ఎన్నికల కమిషన్ ఏది ఇచ్చిందో దాన్ని ఫాలో అవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మా జిల్లాలో మా జోన్కు సంబంధించి కూడా అందరూ కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్లు ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం, ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ దానిపైన డీటెయిల్గా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీని తర్వాత ఇది ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల పని కష్టాలకు ఏదైతే 13వ తేదీ జరిగిన ఎన్నికలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో నిన్ననే మనం చూస్తే అన్ని సర్వేల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకమైన ఇది రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సర్వేలన్నీ వచ్చిన సందర్భంలో వాళ్ళు ఎలాగైనా ఈ కౌంటింగ్ను కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనే యొక్క దుష్ట ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగించేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిపైన కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ఆ యొక్క కౌంటింగ్ని సజావుగా జరిగి మన యొక్క ప్రజలు ఏదైతే తీర్పునిచ్చారో వాళ్ళ యొక్క తీర్పును గౌరవించే విధంగా మన ఏజెంట్లందరూ కూడా ఆ యొక్క కౌంటింగ్లో పాల్గొని కౌంటింగ్ సందర్భంగా అంటే అధికార పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ప్రతిఘటించాలి, కొన్ని సిగ్నేచర్స్ సరిగా లేవని ప్రతిఘటించి వీలైనంత వరకు తగ్గించాలని పోస్టల్ బ్యాలెట్ల మీద దృష్టి సారించాలని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణ గారు చెప్పి దీన్ని ఎలా భావించాలి, దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? ఖచ్చితంగా కూడా అలాంటి సంఘటనలకు పాల్పడాలని వాళ్ళు సూచించడమే ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం విశ్వాసం ఉందో స్పష్టంగా తెలుస్తుంది వైసీపీ శ్రేణులకి. వాళ్ళ ముఖ్యమంత్రి రేపటికి అయిపోతా ఉంది ముఖ్యమంత్రి పదవి ఆయనకి, ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఈ మరియు సలహాదారులు కానీ ఏ విధమైన భ్రమల్లో ఉండారో అర్థమైంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా ప్రతిఘటించేదానికన్నా కూడా రూల్స్ను పాటించమని చెప్పాము మేము. ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తోచా తప్పకుండా పాటించి ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియనంతా సజావుగా జరిగేదానికి మా పార్టీ పరంగా కూడా మేము సహకరిస్తాం. ఆ విధంగా మా ఏజెంట్లన్నీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే వైసీపీ ఈరోజు ఇచ్చిన పిలుపుకి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మేమేం చెప్తున్నామంటే వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఈరోజు పబ్లిక్గా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం, రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళ ఏజెంట్ని లోపలికి ప్రవేశపెడతా ఉన్నారు, కాబట్టి దానిపైన కఠినంగా వ్యవహరించమని తెలుగుదేశం పార్టీ టీడీపీ ఏజెంట్లని కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసి అంటే కౌంటింగ్ దీనికి రాకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది, దీన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు మొన్న కూడా ఏదైతే మా అభ్యర్థి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని పైన జరిగిన అటాక్ ఏదైతే ఉందో దానిపైన వైసీపీ శ్రేణుల కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులపైన 38 మంది పైన మళ్ళా కేసు పెట్టారు. జరిగిన 10-15 వాళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉన్నారంట కదా? కరెక్టే, ఏజెంట్గా ఉన్నారని వాళ్ళందరూ పైన పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా అయినా మేము మొత్తం ఏజెంట్లు కానీ అన్ని ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైనా వాళ్ళ యొక్క కళలు అయిపోతాయి తప్ప ఫలించే పరిస్థితి లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుల పైన పెట్టిన కేసులన్నిటిపైన కూడా న్యాయ పోరాటానికి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా కోర్టులో కూడా, హైకోర్టులో కూడా మాకు రిలీఫ్ వచ్చింది దాంట్లో, దానిపైన కూడా అందరూ కూడా దానికి ఇదే అందరూ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టారంటే ఎంత బరి తెగిస్తూ ఉన్నారనేది ఈ యొక్క చిన్న సంఘటనే
దానికి రుజువని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనే ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకునింది, దాంట్లో అన్ని విధాలుగా కూడా ఆ యొక్క చట్టబద్ధత కౌంటింగ్ సెంటర్లో అధికార ఏజెంట్లు ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని ఎదుర్కొనేదని మీ సిద్ధంగా ఉన్నారు, మీ ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారా, దాంట్లో ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పొమ్మనే చెప్తా ఉన్నాం మేము. ఎదుర్కోవడం అంటే వాళ్ళతో ఏం మేము పోయి గలాట్ అయ్యడమో ఇంకోటో కదా, వాళ్ళ మార్గం మేము చెప్పడంలా. ఎన్నికల నియమ నిబంధనలకు అనుసరించి మన ఏజెంట్లంతా కూడా అవతల వ్యక్తులు కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సజావుగా ఎన్నికల కౌంటింగ్ జరిగేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్లందరూ కూడా సహకరిస్తారు. అలా కాకుండా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తే మటుకు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఒకటే, మీరు బాధ్యులయ్యి మీరు ఇబ్బందులు పడద్దండి, ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఎన్నికల నియమ నిబంధనలని ఏ పార్టీ అయినా కూడా కఠినంగా కూడా ఆ నిబంధనల్ని అమలు జరపాలని తెలుగుదేశం పార్టీ పరంగా కోరుకుంటాను. రాష్ట్ర ఎన్నికల పార్టీ దిశానిర్దేశం మేరకు ఈ కౌంటింగ్ విధానంలో ఎలాంటి కుయుక్తులు పండినా వాటిని ఎదుర్కొంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తూ సజావుగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.